హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ ఆల్ అబౌట్ బై బీహాస్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా సూపర్గా అనమాట. సో ఇవాళ మన ఛానల్ టాపిక్లో కనుక వచ్చేస్తే మనం ఇవాళ అయితే కుకింగ్ చేసుకుందామండి. సో కుకింగ్లో ఏంటి స్పెషల్ అంటే నాన్ వెజ్ ఐటెంలో నేను మీకోసం అయితే కొత్తగా చికెన్ కర్రీ రెసిపీ చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఏంటి ఆ కర్రీ అనుకుంటున్నారా? సో మీకు అందరికీ తెలిసిందే, మనమైతే చికెన్లో ఇప్పటికీ చాలా వెరైటీస్ చేసాం. సో మీకు నేను ముందుగానే చెప్పాను మనకి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయనేసి. కానీ ఇవాళ అయితే నేను మీకు అస్సలు ఆలస్యం చేయకుండా నార్త్ ఇండియన్ స్పెషల్ చికెన్ బూనా మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో నేను పర్ఫెక్ట్ రెసిపీ చెప్పిస్తాను అనమాట. సో మీరైతే అస్సలు మిస్ కాకుండా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి తప్పకుండా నేర్చుకుందరు పదండి. సో ఫస్ట్ మనం ఒక ఎంప్టీ బౌల్ తీసుకుందామండి. సో ఇలాగ బ్రాడ్గా ఉండేటివి కనుక తీసుకున్నామంటే మనకు కొంచెం కలుపుకోవడానికి బాగుంటుంది. సో నేను ఇక్కడ మొత్తానికి ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే వాష్ చేసుకునింది ఇలాగ ఒక బౌల్లో వేసుకుంటున్నాను అనమాట. సో చికెన్ అంతా కూడా చూసారంటే నీట్గా ఉంది కదా. సో ఇందులో ఫస్ట్ మనము ఒక 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. అలాగే ధనియా పౌడరు 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము. అలాగే నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూను పసుపు కూడా వేసానండి. అలాగే మనం దీంట్లో ఒక 1 టేబుల్ స్పూను లేకపోతే 1.5 టేబుల్ స్పూను టేస్ట్కి సరిపడా మిరప్పొడి కూడా ఇందులో వేసుకుందాము. సో అలాగే ఇందులో మీరు కనుక చూసారంటే ఇలాగ దంచుకున్న జీలకర్ర అండి. ఇది లైట్గా దంచుకున్నాను అనమాట ఫ్లేవర్ కోసము. మీ దగ్గర పొడి కూడా ఉంటే కూడా వేసుకోండి. నేను అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు వేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం దీంట్లో ఒక లెమన్, నేనైతే ఇక్కడ 1/2 లెమన్ పిండుతున్నాను. సో ఇవంతా కూడా మనము బాగా మిక్స్ అయ్యేటట్టుగా మనం కలుపుకోవాలండి. సో ఇలా కలుపుకొని ఒక మ్యాక్సిమం 1/2 అవర్ అన్నమాట అలా పక్కన పెట్టేసుకున్నామంటే మనకి ముక్కలంతా కూడా బాగా ఈ మసాలా పడుతుందన్నమాట. సో దట్ మనకి చికెన్ పీసెస్ అంతా కూడా బాగా టేస్ట్గా ఉంటుంది. సో అంతా కలిపేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు మనము ఒక పాన్ పెట్టుకుందామండి. దీంట్లో మనము డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట, లేకపోతే కొంచెం లైట్ ఆయిల్ పెట్టుకున్నా కూడా పర్వాలేదు. చూస్తున్నారు కదా మసాలాలు, చెక్క, లవంగ, అలాగే కార్డమన్ ఒకటి, 2 యాలక్కాయలు, అలాగే మిరియాలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూను, అలాగే 2 ఎండు మిరపకాయలు. ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకున్నామంటే పచ్చివాసన పోయేంతవరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఒక లైట్గా ఆయిల్ ఉన్నా కూడా ఇలాగ డ్రై రోస్ట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఆల్రెడీ మనం ఇలా రోస్ట్ చేసుకున్నాం కదండి. ఈ స్పైసెస్ అంతా కూడా ఇలాగ మిక్సీలోకి వేసుకొని అందులోనే 2-3 టమాటోస్ వేసుకొని ఫస్ట్ మనము ఒక బౌల్ తీసుకుందామండి, స్మాల్ బౌల్. ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, అలాగే రుచికి సరిపడా 1/2 టేబుల్ స్పూను మిర్చి పౌడర్ వేసుకున్నాము. అలాగే ఇందులో స్పెషల్గా ఏంటి అని అంటే ఒక పెద్ద స్పూన్తో 2 టేబుల్ స్పూను శనగపిండండి. సో బూనా కర్రీలో కంపల్సరీ శనగపిండి అవసరం అన్నమాట. అలాగే 1/2 టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్. చూస్తున్నారు కదా ఇలాగా ఇవంతా కూడా మనం ఆల్రెడీ వేసాము. సో మీరు చూసి వేసుకోండి. ఇలా మనం బాగా మిక్స్ చేసుకుందాం దీన్ని. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ మనం ఒక పాన్ పెట్టుకున్నాము. పాన్లో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ కాగిన వెంటనే మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ అండి. నేనైతే ఒక పెద్ద సైజ్ ఆనియన్ స్మాల్ పీసెస్గా ఇలా కట్ చేసుకున్నాను అనమాట. సో మనము వీటిలో అలాగే 2-3 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకున్నాము. జస్ట్ ఇది వచ్చి కలర్ కోసమే అండి, మీకు కనుక వద్దనుకుంటే తీసేసుకోవచ్చు బయటికి, అది ఆప్షనలే. నేను ఇంకొక 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా వేసుకొని మనం పచ్చివాసన పోయేంతవరకు కూడా బాగా వేయించుకుందాం. సో నేను చెప్తున్నాను కదా చిల్లీస్ అనేది ఆప్షనల్ అనమాట. సో మీరు గ్రీన్ చిల్లీస్ వద్దనుకుంటే ఇలా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అని నేను మీకు 2 వేసి చూపిస్తున్నాను. సో ఇవంతా కూడా కొంచెం పచ్చివాసన పోయేంతవరకు మనము
లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కూడా కానీ పెట్టుకొని మనం బాగా వేయించుకున్నామంటే ఒక 3 to 4 మినిట్స్ అంతా కూడా బాగా వేగిపోతుందండి. సో మీరు కనుక చూసారంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడినట్టుగా ఉంటుంది, కానీ మనకి చికెన్ అంతా కూడా వేగే టైంకి పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. సో ఇందులోనే మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా, మిక్సీలో వేసి టమాటోస్ అలాగే స్పైసెస్, సో ఆ పేస్ట్ ఇందులో వేసుకోవాలన్నమాట. సో ఇది కూడా ఒక 3 to 4 మినిట్స్ వేగిన వెంటనే మనకి పచ్చివాసన అనేది పోతుందండి. కానీ మీరు కనుక చూసారంటే మనకి ఎంత పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఆనియన్స్ అంతా కూడా బాగా తగులుతుందన్నమాట, అందుకే మనం అవి స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసి వేసుకున్నాము. సో ఇలాగా మనము బాగా వేయించుకుందామండి కర్రీ. సో మనం పచ్చివాసన పోయేంతవరకు వేయించుకుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. మనమైతే యావరేజ్ ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా ఒక 2 to 3 మినిట్స్ బాగా వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో ఈ పౌడర్ మనం చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకొని బాగా వేయించుకుందాం. చూడండి ఇలాగా మనము ఆ పొడి అంతా కూడా మనము దీంట్లో వేసి ఇలా వేయించుకోగానే మనకు అసలు ఎంత థిక్ పేస్ట్ వచ్చింది మసాలా అనేది మీకు తెలుస్తానే ఉంది కదా. సో ఎప్పుడు కూడా బూనా కర్రీలో కంపల్సరీగా శనగపిండి ఇలాగా వేసుకోవాలన్నమాట. సో ఇలాగా ఒక 2 to 3 మినిట్స్ మనకి బాగా ఫ్రై అయిందంటే చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఇలాగా వేసుకోవాలండి. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంటుందో, అసలు థిక్ గ్రేవీ వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనమంతా కూడా ఆ మసాలా అంతా కూడా ఈ చికెన్కి బాగా పట్టేటట్టుగా ఒక 5 మినిట్స్ అలాగ మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకుందాం. సో దట్ మనకి చికెను బాయిల్ అవుతుంది, ఆ మసాలా కూడా చికెన్కి బాగా పడుతుంది. సో ఇక్కడ చూడండి చికెన్ అంతా కూడా ఎంత బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మనము అలానే మెల్లిగా లో ఫ్లేమ్లో పెట్టి ఎలాగో వేయించుకున్నామో మసాలా అంతా కూడా అసలు ఎంత పర్ఫెక్ట్గా చికెన్కి ఉంది అనేసి అని మీకు కూడా తెలుస్తాను కదా. ఇందులో నేను జస్ట్ ముక్కలు చికెన్ ముక్కలన్నీ కూడా బాగా ఉడికేటట్టుగా నేను జస్ట్ ఒక గ్లాస్ వాటర్ మాత్రమే పోసానన్నమాట. సో మనకు కర్రీ అనేది ఎంత క్వాంటిటీ కావాలనే దాన్ని బట్టి సో మనం దీంట్లో ఇంకొక 2 విజిల్స్ పెట్టుకోవాలండి, సో దట్ మనకి చికెన్ బాగా ఫ్రై అవుతుంది ఉడుకుతుంది. సో నేను ఇప్పుడు ఒక 2 విజిల్స్ పెట్టుకుంటాను. సో 2 విజిల్స్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడైతే మనము ఓపెన్ చేసి చికెన్ కర్రీ ఎలా ఉంది అనేసి నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ కనుక మీరు చూసారంటే అసలు చాలా చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇందులో నేను 1/2 కప్పు సన్నగా తరుముకున్న కొత్తిమీర వేస్తున్నాను. సో కలర్ కనుక చూసారంటే అసలు ఎంత థిక్గా ఎంత బాగుందో చూడండి. సో చూస్తున్నారు కదండి, నేనైతే మీకు పర్ఫెక్ట్గా చికెన్ బూనా కర్రీ రెసిపీ చేసి చూపించేసాను అన్నమాట. ఇప్పుడైతే అసలు ఆలస్యం చేయకుండా తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సో చాలా చాలా బాగుందండి. ఇది ఎక్కువగా యూనో మనకి చపాతీస్ కానివ్వండి, రోటీస్ కానివ్వండి, పుల్కాలు కానివ్వండి, నాన్ ఇలాంటి చపాతీ ఐటమ్స్లోకి అయితే చాలా చాలా సూపర్గా ఉంటుందన్నమాట. యూనో ఎందుకంటే మనకి ఎక్కువ గ్రేవీ కావాలనుకున్నప్పుడు మీరు ఇలాంటి ఐటమ్ కనుక చేసుకుంటే చాలా చాలా సూపర్గా ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో కొత్తగా చూస్తానండి సబ్స్క్రైబర్స్ కోసం నేను కేవలం ఒకటి చెప్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేశారంటే మీరు నా వీడియోస్ ఏవి కూడా మిస్ కాకుండా చూస్తారనమాట. సో మరెన్నో ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో మీ ఆన్ ద యూట్యూబ్ గైస్. సో సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియోస్ గైస్. బై బై, టేక్ కేర్.